ना भूल जावला हदले देवड़ा 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 अंदर बाहुंडाले तब पूछे से शनुच स्वामी ओय नीतु एंदु किंतले एप्पुडु कोसे कोड़ी ఈ రోజు అసలు కోయలేదక్క ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది నేను ఏం చేయనక్క అసలు భయం లేకుండా పోయింది నీకు నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను నువ్వు క్లాస్ కి వెళ్ళు పో ఒకటి కన్నా ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది సత్యమ డాన్స్ బల్ లేదండి అక్కడి నుంచి అండి ఏ హిలన్ 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 నువ్వే బాసు అప్పుడేమో దెబ్బలతో కనిపించావు సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది సత్య అక్కడ సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు బంగారం లాంటి గ్లాసుల రాయదవని చెప్పరా సచ్చినోడ ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు అన్ని గుడ్డిని బాదినెట్టు బాతున్నావు గ్లాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు అలా కాదురా రెక్కాడితే గాని డొక్కాడని కరెక్టే కరెక్టే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమ్మా ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో నాయనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ క్లాస్ లో తిరిగి రావు కదా అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా నేరం బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు నీ కొడుకుని బాగా చదివించు వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు నాయనా 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 అలాగేనమ్మా మీరు బాగా చదువుకున్న వాళ్ళు డౌలవులు కరెక్ట్ గా చెప్పేస్తారు మాకేం వస్తుందమ్మా తిప్పు సచ్చిన ఎంత పని చేసేవరా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే దుర్గజుడు ఎలా పెడుతున్నాడు నువ్వేంటి హా అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా తాగలే సత్య తాగాడు సత్యమ్మ తాగాడు జన్మలు మారారండి తీ అవరు పెట్టు ఓయ్ అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లన్ అని బాగా మోయించండి అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు బా చేయలేదా నీకన్నా వీడియో నాయ అలా గడ్డి పెట్టమ్మా పద లోపల పెట్టు సామాన్లు స్టేజ్ పైన బూతులేండి అసలు మిమ్మల్ని అనాలి అది కాదమ్మా డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పుడు చూడండి ఏమైందో స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు స్టేజ్ పైన అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసిన ఉండి ఇక్కడేం చేస్తున్నావు
తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడెందుకుంటావు? నీవురు ఎక్కడ? మావరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా, లేకపోతే ఎవరన్నా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోడు వేయండి విలన్. ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చ, చూడ్డానికి బానే ఉన్నాగా, అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీకు ఆన్సర్ చెప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని. ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. భయంగా ఉంది డోర్ వేయి సత్య. సచ్చినోడు చక్రగడ పారిపోయాడమ్మా, రాత్రి బాగా తాగి గొడవ చేసాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసి, ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేసాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొక, పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా యదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్, మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నేర్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వద్దమ్మా. సచ్చిన గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి, ఒప్పుకుందరు. కొద్ది దొరికాడు పుస్కల్ మొగుడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీదు నువ్వు వాయించుకో, సమ్మగుంటది. అదేమిటండి? నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది, నువ్వు ఎందుకు ఖాళీగా నడిచినా? నువ్వు నాతో రా, పోతా. రా, చెప్తా. ఎక్కడికి? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? అవును, నువ్వే. పోతా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్స్ ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సత్య, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి, ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే, లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా, అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్. ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏమిటండి గురువు గారు, ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. నా వెనకాల తిరిగేది నువ్వా? ఎత్తున వెళ్ళి ఈ తబలా చూసుకో పాపం. నువ్వు కూడా ఏమిటి సత్య, అది తబలా కాదు మృదంగం, ఏదో ఒక దంగం. నువ్వు నోరుము. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో, లేత వయసు, మంచి అందగాడు, ఒరే మంచి జోరు ఉంటుందిరా. శ్రీరామ, ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా? ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు, సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా. ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది, అందగాడా. వంశీ, ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను, సాగవు. కొంచెం కిక్ వచ్చింది గాని డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగవు, సాగనేవను. ఎంత బాగా చెప్పాడు, నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా ఇదిగా, నువ్వే నా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరే మనకి హీరో అయిపోయావు. సత్య ఆగండి, ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని, ఎవడో గొట్టం గారికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరు మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు, కానీ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ఇయ్యు. కరెంట్ లేదు మీకే నాక,
ఏదో పేడి ముఖం వేసుకుని అని ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా, ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చే విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు, ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? చేస్తావా, మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు ఒట్టు, ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్, నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి, చాలు. ఓయ్, సత్య పక్కన హీరో అంటే మాటల, నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో.